ఏం పేరు మీది? నా పేరు శ్రీనివాస. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈశ్వరాపమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయితే మందులు తీసుకుని? రెండు నెలలు అయింది సార్. రెండు నెలలు అయిపోయింది, మూడో విజిట్. ఏం బాధతో వచ్చినావు? దాంట్లో నొప్పి తోటి సార్ వచ్చింది. హిప్ జాయింట్ నొప్పి? జాయింట్. నీ జాయింట్లో బొక్కకు రక్తం సప్లై లేక నెక్రోసిస్ వచ్చింది అన్నారు. ఏమన్నారు? నెక్రోసిస్. నెక్రోసిస్. నెక్రోసిస్ అంటే బోన్ డ్యామేజ్ అయిపోయింది. ఏం ప్రశ్న చూడు. పెయిన్ ఇన్ జాయింట్ లెగ్స్ 8 ఇయర్స్. ఏ వెసికులర్ నెక్రోసిస్ ఆఫ్ బైలేటరల్ ఫిమోరల్ హెడ్స్ రెండు దిక్కుల కూడా ఈ ఫిమోరల్ హెడ్ అనేది బోన్కు రక్తం సప్లై లేక డ్యామేజ్ అయింది. దానికోసము ఎక్కడెక్కడ వచ్చిన అల్లపతి డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. జాయింట్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేయాలి, చేసినా కానీ అది మళ్ళా అదే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ వస్తుందని చెప్పేసి అన్నారు సార్. సక్సెస్ కాదు, చేసినా కానీ సక్సెస్ కాదని చెప్పారు. కాదు, ఇప్పుడు ఈశ్వరాపమ్మ క్లినిక్ వచ్చినాం. వచ్చాం సార్. మొదలు ఏం బాధ ఉండే, ఇప్పుడు ఎంత తక్కువ ఉందో చెప్పు. సార్, ఇదివరకు అయితే రోజు వచ్చేది, ఇప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి సడన్గా వస్తుంది సార్. అప్పుడు రోజు ఉంటుండే నొప్పి? అప్పుడు రోజు ఉండేది. నడవడానికి ఇబ్బంది ఉండేది? నడవడానికి ఇబ్బంది ఉండేది. అప్పుడు ఆయిల్ రాసి ఇచ్చేటోళ్ళు, ఆయిల్ వాడేటోండి సార్. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడాను. పెయిన్ కిల్లర్ వాడుకుంటే ఆయిల్తో మసాజ్ చేయించుకున్నా. మసాజ్ చేయించుకున్నా. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. ఈ మెడిసిన్స్ వాడిన కానించి పర్లేదు. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి సార్. వెరీ గుడ్, గుడ్ డెవలప్మెంట్ అన్నాడు. నెక్రోసిస్ అంతా మంచిగా లేచిపోయి మంచి నడుస్తున్నావు, మంచి నడుస్తున్నావు కదా? వెరీ గుడ్. ఇంకా 2-3 మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది, మళ్ళీ స్కాన్ తీపిద్దాం. ఓకేనా?